నమస్తే అండి. బెండకాయ బూందీ కాంబినేషన్లో మనం ఫ్రైలు అవి ఎక్కువగా ఫంక్షన్ టైంలో అది చూస్తూ ఉంటాం కదా, అవి చాలా టేస్ట్గా అనిపిస్తాయి. ఎందుకు మనం డీప్ ఫ్రై చేసి చేస్తారు వాళ్ళు. మనం అయితే ఇంట్లో రోజు డీప్ ఫ్రై చేయాలంటే అంతంత నూనెతో తినలేం కాబట్టి చేసుకుంటాం. అయితే ఎప్పుడూ చేసేలా కాకుండా కొంచెం కొత్తగా చేయాలి, లేకపోతే పిల్లల కోసం సరే ఒకసారి కొంచెం లిమిట్స్ క్రాస్ చేసి మనం చేద్దాంలే అని అనుకుంటే మాత్రం ఇలా ట్రై చేయొచ్చు అన్నమాట. దీనికి ముందుగా బెండకాయలు శుభ్రం చేసుకుని చక్కగా ఇలా ఫ్రైకి మనం చిన్నగా కోసుకుంటాం కదా, అదే సన్నగాని అలా కట్ చేసుకుని పెట్టుకుని ఇంకొకటిలో నూనె మరీ ఎక్కువ వేసేసేది. డీప్ ఫ్రై అంటే ఇంత నూనె వేసేసి అలా చేయకుండా సరిపడా, ముక్కలకు సరిపడా అంటే కొంచెం ఎక్కువ నేను అనమాట రోజు వేసుకునే దాని మీద ఎక్కువ నూనె వేసి కొద్ది కొద్దిగా వేయించాను. ఇంకా తర్వాత అదే నూనెలో మనం పోపు కూడా పెట్టుకునేలాగా. అలా అయితే మనకు ఆ నూనె తర్వాత ఇంత బెండకాయ జిగురు అది అలా పట్టేసి ఉంది మన తర్వాత అని అంత ఏం చేయలేం కదా అని చెప్పి నేను సరిపడ ముక్కలు వేయించుకోవడానికి సరిపడని వేసుకుని చేశాను. ఇవి మరీ ఇంకా క్రిస్పీ క్రిస్పీగా అయిపోయేలా వేయించుకోకుండా కొంచెం జిగురు పోయేలాగా కాసేపు వేయించుకుని తీసేసి టిష్యూ పేపర్ మీద వేసుకుంటే ఆ నూనె అది కాస్త అయినా లాగుద్ది కదా. లేకపోతే మరీ ఇంకా నూనెలో తేలిపోయినట్టు ఉండి చూస్తేనే అసలు బాబోయ్ ఇంత నూనె మనం తినేస్తున్నామా అని ఎలా అనిపిస్తుంది కదా. అందుకని చెప్పి కొంచెం టిష్యూ పేపర్ మీద వేసుకుంటే కాస్త అయినా నూనె దానికి పేపర్ కట్టుకుని మనకి కొంచెం అనిపిస్తుంది అనమాట, ఫోన్లే కొద్దిగా తక్కువే తింటున్నాను కదా అని చెప్పి. ఇలా మొత్తం మొక్కలన్నీ వేయించేసుకున్నాక దీనికోసం నేను పల్లీలు ఇంకా జీడిపప్పు, మామూలుగా పప్పు మనం ఎప్పుడు పప్పులన్నీ వేసుకుంటాం కదా, మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర అలా అదే నూనెలో ఇలా వేసి వేయించుకున్నాను అనమాట దోరగయ్యేలాగా. అలాగే 4 పచ్చిమిర్చి కూడా మధ్యకి చీల్చుకుని అదే పప్పులో వేసేసి కొంచెం పచ్చిమిర్చి వేగాక ఇంకా ఎండుమిర్చి కరివేపాకు అవి కూడా వేసుకుని తాలింపు మొత్తం మొత్తం వేగిపోయింది అనుకున్నాక మనం ఆ ముక్కలు వేసేసుకోవచ్చు. ఇది తీసి మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఎంత నూనె ఉందో చూసారా. నాకైతే ఆ రోజు చేతులకి నూనె గిన్నెలో పెడితే నూనె అది అంతా చూసి అమ్మో ఇంకా ఎప్పుడు ఈ మధ్య ఇప్పుడప్పుడే వండకూడదు ఇలాగా అనుకున్నాను. ఎలా ఉన్నాయంటే నాకైతే నూనెలో తేలి 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 తేలిపోని పాట ఉంది కదా, ఎన్టీఆర్ సాంగ్ ఇంచు ఇంచు గాల్లో తేలిపోని సాంగ్, అదే గుర్తొచ్చింది. ఇంకా మర్చిపోయాను అసలు విషయం చెప్పలేదు కదా, ఇంకా కారం మనం ధనియాల పొడి, ఇంట్లో ధనియాల పొడి ఉంటే వేసుకోండి, లేకపోతే కొద్దిగా వేయించి పొడి పెట్టుకుని ఆ ధనియాల పొడి వేసుకుంటే బాగుంటుంది. ఉప్పు మనకే రుచికి సరిపడా ఉప్పు కారం ధనియాల పొడి వేసుకుని కలిపేసుకుంటే చక్కగా అన్నీ కలిసిపోతాయి కదా, బాగా మిక్స్ అయ్యేలాగా మనకు ఎంత అవసరమో చూసుకుని వేసుకోవడం. తర్వాత దీంట్లో బూందీ కాంబినేషన్ అన్నాను కదా, ఈ బూందీ మేము మామూలుగా పండగ రోజుల్లోనూ మిఠాయిలకి వాటికి బూందీ తీసుకుంటాం కదా, అలా తీసినప్పుడే కొద్దిగా ఉంచుకుంటాం అన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుని. ఇలా ఎప్పుడైనా తాలింపు ఇలా బెండకాయ వేపుడు ఎక్కువ బెండకాయ వేపుడులోనే వాడతాము, అంతకన్నా వేరే వాటిలో ఇంకా బూందీ కూర కూడా వండుతారు కదా, వంకాయ బూందీ అలా దేనికైనా వాడుకోవచ్చు అని చెప్పి ఇంకా ఆ టైంలోనే కొద్దిగా తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. అయిపోయింది కదండి, ఎంతో చక్కగా నూనెలో కానీ నూనె అనుకుంటాం కానీ మనం అలా అంత నూనెతో అలా వండితే నిజంగా చాలా టేస్ట్గా ఉంటుంది. మనం భయపడతాం ఇంత నూనె మనం తింటాము ఎందుకు అలా తినకూడదని తెలిసి కూడా మనం నూనెలో డీప్ ఫ్రై చేసుకుని తినకూడదు కదా అలా అనుకుంటాం కదా, కానీ చాలా టేస్ట్గా ఉందండి. తెలిసిందే కదా నూనె ఎక్కువ వాడితే కూరకు కూడా రుచి పెరుగుద్దని, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు, ఎవరు పిల్లలైనా ఇష్టంగానే తింటారు, ఆఖరికి మనం కూడా నూనె అన్న మాట మర్చిపోయి తినేస్తాం. చేతులకి ఆఖరికి గిన్నెలోనూ దేంట్లో చూసినా నూనె ఉంది, అంత షైనీ షైనీగా నూనెతో డీప్ ఫ్రై చేసి ఇలా బెండకాయ చక్కగా డీప్ ఫ్రై చేస్తే బూందీ కాంబినేషన్లో పల్లీలు జీడిపప్పు అన్నీ వేసుకుని సూపర్ టేస్ట్ ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, వీడియో ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా చెప్తారు కదా, నచ్చితే నచ్చిందని చెప్పండి. ఒకవేళ నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కూడా చెప్తే నేను మార్చుకుంటాను ట్రై చేస్తాను.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.